ఆర్టీసీ సమ్మె కార్మికులకు శాపంగా మారితే కొందరు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు మాత్రం వరంగా మారింది. ప్రయాణికుల నుండి అందిన కాడికి దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మీకు నచ్చిన చోట చెప్పుకోండి అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్టాండ్ నుండి కరీంనగర్కు వెళ్లేందుకు అధికంగా వసూళ్లు చేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు. దీనిపై ప్రశ్నించిన ఓ వ్యక్తిపై గొడవకు దిగారు. మీకు ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే డిపో మేనేజర్కు కంప్లైంట్ చేద్దామనుకున్నా ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో చేసేదేం లేక వెనుదిరిగారు. చెప్పు నువ్వు, అయ్యో నువ్వు ఏమేమి మాట్లాడినావు ఇప్పుడు ఇప్పుడు ఎంత తీసుకున్నావు టికెట్ ఎంత తీసుకుంటున్నావు? నువ్వు టికెట్ ఎంత తీసుకుంటున్నావు ప్రజల దగ్గర ఎంత తీసుకున్నావు టికెట్? నువ్వెంత తీసుకుంటున్నావు? 250 రూపాయలు 30 రూపాయలు ఎంత తీసుకుంటారు? అట్లా గవర్నమెంట్ తీసుకోమని చెప్పింది కలెక్టర్. కలెక్టర్ తీసుకోమని చెప్పిరా నీకు? గవర్నమెంట్ కేసీఆర్ తీసుకోమని చెప్పిందా? గవర్నమెంట్ తీసుకోమని చెప్పిందా? నీకు పైసలు ఎక్కువ? నువ్వు గవర్నమెంట్ డబ్బులు ఎక్కువ తీసుకోమని చెప్పిందా టికెట్ కంటే ఎక్కువ? అవన్నీ చెప్పకుండా కేసీఆర్ నువ్వు ఎందుకు కట్టుకున్నావు? లేరే భయ్ డరారా క్యా మీడియా వాళ్ళతో కట్టరనా? ట్యాక్స్ బన్కే గాడీ చలా రే, చోరీ నే కర్ రే యాపే,